ఇరవై కోట్ల జన్ధన్ అకౌంట్స్ లో 1500 రూపాయలు ఉపాధి కూలీ, మరో 2000 పెంచిన కేంద్రం. రైతులకు తక్షణమే 2000, నిరుపేదలకు ఫ్రీ గ్యాస్, అన్ని వర్గాలకు 170,000 కోట్లతో కేంద్రం ప్యాకేజ్. 17 రాష్ట్రాల్లో ప్రత్యేకంగా కరోనా హాస్పిటల్స్, ఇంటి వద్దకే సేవలందించేలా చూస్తామన్న కేంద్రం. దేశంలో 718కి పెరిగిన కరోనా కేసులు, కేరళలో 137, మహారాష్ట్రలో 125 గుర్తింపు. రాష్ట్రంలో 44కు పెరిగిన కరోనా కేసులు, ఇద్దరు డాక్టర్లతో సహా మరో వ్యక్తికి పాజిటివ్. రాష్ట్రంలో పెరుగుతున్న కాంటాక్ట్ కేసులు, ట్రావెల్ హిస్టరీ లేనోళ్లకు రావడంపై ఆందోళన. కరోనా సామగ్రి తయారీకి అనుమతి ఇవ్వండి, కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఈటెల రాజేందర్. తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఆంధ్ర పోలీసులపై జనం రాళ్లదాడి. కేంద్రం ప్యాకేజ్తో 99% వర్గాలకు మేలన్న సంజయ్, నిరుపేదలకు పెద్ద ఊరటన్న వివేక్ వెంకటస్వామి. న్యూస్ జంక్షన్ లో అప్డేట్స్ చూద్దాం. దేశమంతటా విధించిన లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదల కోసం రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించింది కేంద్రం. 170,000 కోట్లతో ప్రధాని గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. రైతులు, కూలీలు, కార్మికులు, మహిళలను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. కరోనా లాక్డౌన్ కారణంగా నష్టపోతున్న అన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఉపాధి హామీ కూలీ నుంచి మొదలు పెడితే వృద్ధులు, వితంతువుల వరకు జన్ధన్ అకౌంట్ ఉన్న మహిళలు, రైతులు, భవన నిర్మాణ కార్మికులు, సంఘటిత రంగంలో 15,000 జీతం కంటే తక్కువ జీతం పొందుతున్న ఉద్యోగస్తులను ఆదుకునే విధంగా ఎకనామిక్ ప్యాకేజీని అనౌన్స్ చేసింది. కోవిడ్ నియంత్రణ కోసం కృషి చేస్తున్న హెల్త్ కేర్ సిబ్బంది ప్రతి ఒక్కరికి 50 లక్షల ఇన్సూరెన్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఇలా అందరూ ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ లోకి వస్తారని కేంద్ర మంత్రి చెప్పారు. ఫర్ ఆల్ దోస్ ఫ్రంట్ లైన్ వారియర్స్ హు ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ కరోనా వైరస్ వి షల్ బి ప్రొవైడింగ్ 50 లక్షల పర్ పర్సన్ యాస్ మెడికల్ ఇన్సూరెన్స్ కవర్ ఫర్ దోస్ వారియర్స్. The sanitation workers in government hospitals, the ASHA workers, and all of them, paramedics, nurses, all of them, doctors inclusive, will be given 50 lakhs per person for as medical insurance cover in case they need it. దేశంలోని 80 కోట్ల మందికి లబ్ధి కలిగేలా రాబోయే 3 నెలల పాటు బియ్యం, గోధుమలు, పప్పులను కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా అందిస్తుందన్నారు నిర్మలా సీతారామన్. ప్రతి కుటుంబానికి నెలకి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు 3 నెలల పాటు ఫ్రీగా అందిస్తామని నిర్మలా చెప్పారు. కుటుంబానికి నెలకు 1 కిలో పప్పును 3 నెలల పాటు ఉచితంగా ఇస్తామన్నారు. ఇప్పటికే 5 కేజీల బియ్యం లేదా గోధుమలను కేవలం 3 రూపాయలకే ఇస్తున్నామని, దీనికి అదనంగా ఉచిత బియ్యం, పప్పులు అందుతాయన్నారు. సో పర్ పర్సన్ 5 కేజీ రైస్ ఆర్ పర్ పర్సన్ 5 కేజీ వీట్ వేర్ దే గెట్ ఆల్రెడీ వి షల్ గివ్ అనదర్ 5 కేజీ ఫర్ ఫ్రీ. And that we shall give for the next 3 months. Besides, we also shall give 1 kg of pulse and dal will also be given. కిసాన్ సమ్మాన్ స్కీమ్ కింద రైతులకు వెంటనే 2000 రూపాయల నగదు ఇస్తామన్నారు నిర్మలా సీతారామన్. మొత్తం 8.69 కోట్ల మంది రైతుల అకౌంట్లలో 14 April లోపే 2000 నగదు జమ అవుతుందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి through which they get their annual 6,000 rupees. We will now be giving the first installment of that as a front-loaded matter so that even at the beginning of the year, they will get 2,000 rupees. 8.69 crore farmers will get immediate benefit out of this. 5 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలకు 1000 రూపాయల పెన్షన్ ను 3 నెలల పాటు అందిస్తామన్నారు నిర్మలా సీతారామన్. 20 కోట్ల 50 లక్షల మంది మహిళలకు వారి జన్ధన్ యోజన అకౌంట్లలో నెలకు 500 రూపాయల చొప్పున 3 నెలల పాటు డిపాజిట్ చేస్తామన్నారు. ఓల్డ్ ఏజ్డ్ పీపుల్, విడోస్ అండ్ ఆల్సో ద డిసేబుల్డ్, దట్ ఇస్ దివ్యాంగ్,
We are giving them an ex gratia amount of 1,000 rupees, and this shall be given in 2 installments over the next 3 months. Women Jandan account holders will be getting an ex gratia amount of 500 rupees per month for the next 3 months, so that they will be able to run the affairs of their household. ఉపాధి హామీ కూలీలకు రోజువారి కూలీని 182 నుంచి 202 రూపాయలకు పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 5 కోట్ల మంది ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు దీనివల్ల లబ్ధి చేకూరుతుందన్నారు. ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న బీపీఎల్ కుటుంబాలకు 3 నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లతో మొత్తం 8 కోట్ల 30 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందన్నారు. Will result in 2,000 rupees per worker. So 182 rupees is being increased to 202. Now for those Ujjwala scheme women, for the 3 months they will be given free cylinders, and this is expected to benefit 8.3 crore BPL families. 63 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉచిత రుణాల పరిమితిని 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షలకు పెంచుతున్నామన్నారు నిర్మలా సీతారామన్. దీంతో 7 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అండర్ ది దీన్ దయాల్ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ దే గెట్ అప్ టు 10 లాక్స్ కొలాటరల్ ఫ్రీ లోన్స్. వి నౌ వాంట్ టు డబుల్ దట్ టు 20 లాక్స్. This shall immediately benefit all these SHG women. 100లోపు ఉద్యోగులున్న కంపెనీలో 15,000 కంటే తక్కువ జీతం ఉన్నవారికి రాబోయే 3 నెలల పాటు ఈపీఎఫ్ ఎంప్లాయర్ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు కేంద్ర మంత్రి. ఉద్యోగుల భవిష్య నిధి నుంచి వారి అకౌంట్లో 75% బ్యాలెన్స్ ను కానీ 3 నెలల పాటు వేతనాలను కానీ రెండింట్లో ఏది తక్కువైతే అది విత్డ్రా చేసుకునేందుకు వీలుగా చట్టాన్ని సవరిస్తామన్నారు. దీనివల్ల 4,80,00,000 మందికి లబ్ధి కలుగుతుందన్నారు. EPF contribution, 12% for the employer, 12% for the employee, put together 24%. That will be paid for the next 3 months by Government of India. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించి 31,000 కోట్ల రూపాయల నిధి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరుందని, 3.5 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓకర్ల కోసం ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకునేందుకు కేంద్రం అనుమతించింది. గని కార్మికుల ఆరోగ్య అవసరాలకు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఉపయోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అవకాశం ఇచ్చింది. దట్స్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. ఇట్ హాస్ అబౌట్ 31,000 crores ఆఫ్ రూపీస్ ఇన్ ఇట్ అండ్ హాస్ అబౌట్ 3.5 crore రిజిస్టర్డ్ వర్కర్స్. We intend to give directions to the state governments to utilize this fund to provide assistance and support to those workers in the construction and building sectors to protect them against any economic disruption. కష్టపడుతున్న ఆరోగ్య కార్యకర్తలు పేదలు వెంటనే ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు కేంద్రం చెప్పింది. కేంద్రం ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజ్తో దేశంలోని 99% ప్రజలకు న్యాయం జరిగిందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో జనం పడ్డ ఇబ్బందులు మన దేశంలో ప్రజలు ఎదుర్కోకూడదని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రజలంతా రేపు సాయంత్రం నమో జ్యోతి వెలిగించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో ఈ పిలుపు ద్వారా దేశంలో ఏ పేద వ్యక్తి కూడా ఏ భారతీయుడు కూడా ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో నిజంగా పేదల బాధ తెలిసిన వ్యక్తిగా పేదల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తిగా ఇవాళ ఈరోజు కొన్ని ప్యాకేజీలు ప్రకటించి ఈ దేశంలో ఉన్న పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చినటువంటి నిజంగా మన దేశ ప్రధాని మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున నిజంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఒకవైపు ప్రజలు ఇబ్బంది పడతామన్నటువంటి టెన్షన్లో ఒక బాధలు ఉన్న సమయంలో దాదాపు 99% కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా ఇవాళ వివిధ రకాల ప్యాకేజీలను ప్రకటించడం నిజంగా చాలా సంతోషం. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు నిరుపేద కుటుంబాలన్నీ కూడా మోడీ గారు ప్రకటించిన ప్యాకేజ్ ద్వారా ఒక భరోసా వేసి ఇప్పటికే కరోనా బారి నుంచి ఏ విధంగా బయటపడాలి
మా కుటుంబాలను పోషించుకోవాలంటే మాకు రోజువారీ ఏదో కూలీ నాలి వేసుకుంటే తప్ప నేను కుటుంబాన్ని కొనసాగి నడుపుకోలేని జీవించలేని పరిస్థితి మాది. కాబట్టి ఏ విధంగా బాధపడ ఏ విధంగా మేము ముందుకు సాగాలనేటువంటి ప్రయత్నంలో ఆలోచిస్తున్న తరుణంలో ఈరోజు మోడీ గారు ఒక భరోసా ఇచ్చే విధంగా, పేదలకు భరోసా ఇచ్చే విధంగా ఇవాళ ఈ ప్యాకేజీ ప్రకటించడం నిజంగా చాలా అద్భుతము, ఆనందదాయకం. కేంద్రం ప్రకటించిన కోవిడ్ 19 ఆర్థిక ప్యాకేజీని స్వాగతించారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. పేద ప్రజల కోసం రైట్ డైరెక్షన్ లో తీసుకున్న మొట్టమొదటి మంచి నిర్ణయం అంటూ ట్వీట్ చేశారు. లాక్డౌన్ కారణంగా రైతులు, రోజు కూలీలు, కార్మికులు, మహిళలు, వయోవృద్ధులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునే దిశలో కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు రాహుల్ గాంధీ. రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ఎఫెక్ట్తో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. చాలా చోట్ల బ్లీచింగ్ ను స్ప్రే చేశారు అధికారులు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది ప్రభుత్వం. ప్రైమరీ కాంటాక్ట్ కేసులు కూడా పెరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకట్టు రోడ్లపై ఎవ్వరు కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. వాహనాలు లేకపోవడంతో కాలినడకన ఊళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ కొత్తగా మరో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 44 చేరుకుంది. కొత్తగా 3 హైదరాబాదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో 2 భార్యాభర్తలు, మరో 49 వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 2 డాక్టర్లుగా గుర్తించారు. అయితే ఈ 3 విదేశాల నుంచి వచ్చినట్లు ట్రావెల్ హిస్టరీ లేదు. రోజురోజుకు ప్రైమరీ కాంటాక్ట్ కేసుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా లక్షణాలతో ప్రభుత్వ హాస్పిటళ్లలో ఇప్పటి వరకు 813 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీరిలో ఒక్క బుధవారమే 50 మంది వైరస్ లక్షణాలతో హాస్పిటల్లో చేరినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం డీఎస్పీ, అతడి కొడుకు, వాళ్ల వంట మనిషి 3 పాజిటివ్ వచ్చింది. వీరితో కాంటాక్ట్ అయిన వారిని కూడా గుర్తించి టెస్టులు చేస్తున్నారు అధికారులు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. కరోనా ట్రీట్మెంట్కు ఉపయోగించే ఎక్విప్మెంట్స్, వెంటిలేటర్స్, ఐసీయూ పరికరాల తయారీ హైదరాబాద్లో చేసేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరామన్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్తో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని కరోనాపై చర్చించారు ఈటెల. డీఆర్డీఓ, బీడీఎల్, ఈసీఐఎల్ లాంటి సంస్థల్లో పరికరాలు తయారు చేసేందుకు అనుమతి మంజూరు చేయాలని కోరారు. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇంటికే పరిమితం కావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది, డాక్టర్లు సాధారణ మాస్కులు ధరించడం ఏంటని ప్రశ్నించారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు సడలింపు ఇస్తే కొందరు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మంలో లాక్డౌన్తో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. వైరాలో కాలనీల జనం తమ ప్రాంతాల్లోకి ఇతరులు రాకుండా ముళ్లకంచెలు, బారికేడ్లను అడ్డుగా పెట్టారు. ఉమ్మడి, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఖాళీ స్థలాలు, గ్రౌండ్స్ లో కూరగాయల స్టాళ్లను ఏర్పాటు చేసి సోషల్ డిస్టెన్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని చోట్ల సరుకులు, ఇతర అవసరాల కోసం పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి రావడం కనిపించింది. ఆదిలాబాద్ లో తిరుగుతూ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు మాజీ మంత్రి జోగు రామన్న. రైతు బజార్లో ధరలపై ఆరా తీశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లోని చాలా మండలాల్లో స్వీయ నిర్బంధం అమలు చేస్తున్నారు జనం. తమ గ్రామాల్లోకి రాకుండా ముళ్లకంచెలు, బండరాళ్లు, బారికేడ్లను అడ్డుగా పెడుతున్నారు. రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభమవడంతో నిజామాబాద్ జిల్లాలో ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. లాక్డౌన్తో జిల్లాలో రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. పోలీసులు చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలోనూ లాక్డౌన్ సంపూర్ణంగా కనిపించింది. వరంగల్లోని అన్ని డివిజన్లలో బ్లీచింగ్ స్ప్రే చేస్తున్నారు అధికారులు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో మహారాష్ట నుంచి తెలంగాణ వైపు ప్రయాణికులను తరలిస్తున్నారు లారీ డ్రైవర్లు.
ప్రయాణికులను లారీల్లో బార్డర్ క్రాస్ చేయిస్తుండగా ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్లపై కేసు నమోదు చేసి లారీలను సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో వలస కూలీలపై లాక్డౌన్ ఎఫెక్ట్ పడింది. బంద్తో హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ కు ఖాళీ నడకన వెళ్తున్నారు కూలీలు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి పోలీసులు కూలీలకు వాహనాలు ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీల్లో మాస్కుల కొరత ఏర్పడింది. దీంతో ఏజెన్సీల్లోని గిరిజనులు సొంతంగా ఆకులతో మాస్కులు తయారు చేసుకుని ఆకట్టుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆకులతో తయారు చేసిన మాస్కులు పెట్టుకున్నారు. పట్టణాలకు వెళ్లినా మాస్కులు దొరకడం లేదని, చేసేది లేక ఇలా ఆకులతో తయారు చేసుకున్నామని చెప్తున్నారు. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. పర్యటనలు, సమీక్షలు, సమావేశాలతో మంత్రులు బిజీ అయ్యారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని కోరారు. తప్పనిసరి వచ్చినా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. హైదరాబాద్ లో పర్యటించారు హోంమంత్రి మహమూద్ అలీ. హైటెక్ సిటీ ప్రాంతాన్ని పరిశీలించి లాక్డౌన్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ కి వెళ్లి పలు ఏరియాల్లో లాక్డౌన్ పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. సిద్దిపేటలో తాత్కాలిక రైతు బజార్లను సందర్శించారు మంత్రి హరీష్ రావు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ ఇళ్లల్లోనే ఉండి సహకరిస్తున్నారని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ప్రజలకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు మంత్రి హరీష్ రావు. అవసరమైనన్ని లారీలను, డీసీఎంలను ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసి వారికి హైదరాబాద్ వెళ్ళడానికి అవసరమైనటువంటి పాస్ కూడా ఏర్పాటు చేసి బోయిన్పల్లి హోల్సేల్ మార్కెట్లో కానీ ఇతర హోల్సేల్ మార్కెట్లలో ఆ పంట అమ్మే విధంగా, నష్టం లేకుండా ధర లభించే విధంగా చూస్తాం. ధరలు పెరగకుండా ఉండే విధంగా అటు జంట నగరాల ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా వెసులుబాటు కల్పించాలని నిర్ణయించాం. అంతకుముందు షామీర్పేటలో ప్రయాణికులకు హెల్ప్ చేశారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి వెళ్తున్న హరీష్ రావు షామీర్పేట దగ్గర ప్రయాణికులను చూసి కారు ఆపారు. వారు ఎక్కడికి వెళ్తున్నారో వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు తమని గ్రామాలకు వెళ్లనివ్వడం లేదని ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులను పిలిచి పాస్లున్నా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. వెంటనే పోలీసులు వారికి తమ గ్రామాలకు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు ప్రయాణికులు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి సవితా ఇంద్రారెడ్డి. మున్సిపల్ ఆఫీసులో అధికారులతో కరోనాపై సమీక్ష నిర్వహించారు. కాలనీలు, బస్తీల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాలనీలోకి బయటి వ్యక్తులు రాకుండా కంచెలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తర్వాత అల్మాస్గూడలో రేషన్ షాపులో తనిఖీలు చేశారు. బియ్యం సరఫరా మరో వారం పాటు సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్లోని మార్కెట్లను విజిట్ చేశారు మంత్రి గంగుల కమలాకర్. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. నిత్యావసర సరుకుల కోసం జనం గుంపులు గుంపులుగా వస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అవసరమైతే మరింత కఠినంగా వివరించాల్సి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వము కరీంనగర్ మీద గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగింది. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఇంటికి క్వారంటైన్ చేయడం జరుగుతుంది. కానీ మార్నింగ్ మళ్ళా 6 to 9 వరకు ఎప్పుడైతే మనం ఫ్రీగా పెట్టామో అప్పుడు కూడా మళ్ళీ సేమ్ యథావిధిగా గతంలో ఎలా ఉన్నో అలాగే మొత్తం గుంపులు గుంపులు రావడం, కూరగాయల మార్కెట్కు షాపులలో గుంపులు గుంపులు రావడం వలన ప్రభుత్వం ఇంత చేసిన లాభం లేకుండా పోతుంది. కాబట్టి ఎట్టి పసు నియంత్రించాలని ప్రభుత్వం చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎర్రగడ్డ రైతు బజార్లో పర్యటించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కూరగాయల అమ్మకాలను పరిశీలించి ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించారు. కొనుగోలుదారులు సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. వ్యాపారులు అధిక ధరలకు కూరగాయలు అమ్మితే పీడీ యాక్ట్ కింద జైలుకు పంపుతామని హెచ్చరించారు. ప్రజలందరూ కరోనా కట్టడికి ఇంకా 20 రోజులు ఇంట్లో నుంచే యుద్ధం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దని కోరారు.
తెలంగాణ బోర్డర్ దాటి ఆంధ్రలోకి వచ్చేవారిని 14 రోజుల క్వారంటైన్ లో ఉంచుతామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సరిహద్దు దాకా వచ్చారు కాబట్టే వారిని అనుమతించామని చెప్పారు. ఎక్కడి వారు అక్కడ ఉంటేనే మంచిదని, దయచేసి ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. చాలా మంది తెలంగాణ బోర్డర్ నుంచి మన వాళ్ళు మన రాష్ట్రంలోకి రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా మన వాళ్ళను కూడా మనం చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి కూడా లేదా అని చెప్పి ఒక్కొక్కసారి మనసుకు చాలా కష్టం అనిపించింది. నిన్న దాదాపుగా 44 మందిని బోర్డర్స్ దాకా వచ్చిన వాళ్ళను కాదనలేక తీసుకోవడం జరిగింది. మార్కాపురం అద్దంకి కందుకూరులో కూడా ఇంకొక 152 మందిని కూడా మన బోర్డర్స్ దాకా వచ్చారు కాబట్టి కాదనలేక తీసుకోవడం కూడా జరిగింది. వీళ్ళందరినీ కూడా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచక తప్పదు. వీళ్ళందరినీ తీసుకుని మళ్ళీ వీళ్ళ ఇళ్లకు వీళ్ళని పంపించే కార్యక్రమం చెయ్యలేము అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. పక్క రాష్ట్రం తెలంగాణలో అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడడం జరిగింది, కేసీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు అయితే 4 అడుగులు ముందుకు వేసి చాలా ఆప్యాయంగానే మాట్లాడుతూ, నేను చూసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగనేను, వారి షెల్టర్ కానీ వారి ఫుడ్ విషయంలో కానీ మొత్తం తోడుగా నేను ఉంటానని చెప్పి కూడా అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దేశంలో కరోనా పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 719కి చేరింది. రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ బాధ్యతలను కేంద్ర మంత్రులకు అప్పగించారు ప్రధాని మోడీ. కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు రాష్ట్రాలు ప్రత్యేక హాస్పిటళ్లు కడుతున్నాయి. ఒడిశాలో 1000 బెడ్లతో 2 భారీ హాస్పిటళ్లు ఏర్పాటు చేస్తోంది అక్కడి సర్కార్. దేశంలో కరోనా ప్రభావం పెరుగుతోంది. కేబినెట్లోని మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాష్ట్రాల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేలా ప్రత్యేక చర్యలను స్వయంగా పరిశీలించాలని సూచించారు. లాక్డౌన్ అమలును పర్యవేక్షిస్తూ కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నితిన్ గడ్కరీ, ప్రకాష్ జవదేకర్లకు మహారాష్ట్ర, రాజ్నాథ్ సింగ్కు యూపీ, రవిశంకర్ ప్రసాద్, రామ్విలాస్ పాశ్వాన్లకు బీహార్, ముక్తార్ అబ్బాస్ నక్వీకి జార్ఖండ్ బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీలో కోవిడ్-19 పై కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇన్ఛార్జిగా నియమించారు. అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో సెంట్రల్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ ఢిల్లీలోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ పేషెంట్లకు అందుతున్న ట్రీట్మెంట్, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై రివ్యూ చేశారు. కోవిడ్కు డెడికేటెడ్ ఎక్స్క్లూసివ్ హాస్పిటల్స్ బనాయ్, పర్యాప్త మాత్రమే ఐసోలేషన్ బెడ్స్ కో ఉన్కీ ఉపలబ్ధత కో సునిశ్చిత్ కరే, పర్యాప్త మాత్రమే ఐసీయూ కే బెడ్స్ వెంటిలేటర్స్ కీ ఉపలబ్ధత, జహా 15 ల్యాబ్ సే శురూ కియా థా ఆజ్ 119 ల్యాబ్స్ తో సర్కారీ ఐసీఎంఆర్ కీ సహాయతా సే ఔర్ ఇస్కే అలావా లగ్భగ్ 25 ప్రైవేట్ ల్యాబ్స్ ఔర్ జిన్కే ఆగే 20,000 సే జ్యాదా కలెక్షన్ సెంటర్స్ హై దేశ్ మే. ఇనీషియల్ ట్రెండ్స్ ని బట్టి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల ప్రమాదకరంగా లేదన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్. లాక్డౌన్ ప్రోటోకాల్ను అందరూ పాటిస్తే కరోనాను కట్టడి చేయొచ్చన్నారు. 17 రాష్ట్రాల్లో డెడికేటెడ్ హాస్పిటల్స్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్ని జనమింటి ముందుకే వస్తాయని, ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. మెడిసిన్ ను డోర్ స్టెప్ డెలివరీ చేసేలా కేంద్రం ఆదేశాలు ఇచ్చిందన్నారు ఆరోగ్య శాఖ అధికారులు. డెడికేటెడ్ హాస్పిటల్ బనానే కే లియే జో రిక్వెస్ట్ కీ హై ఉస్కే తహత్ कई स्टेट में करीब 17 स्टेट में ये कार्य शुरू भी हो चुका है जहां पर ये डेडिकेटेड कोविड हॉस्पिटल्स बनाए जा रहे हैं. इसके साथ ही सारे पेशेंट्स का प्रॉपर प्रोटोकॉल के हिसाब से ट्रीटमेंट हो और हमारे देश में देशव्याप्त सब जो हमारे डॉक्टर्स हैं उनको हम ओरिएंट कर पाए कि उसका प्रोटोकॉल क्या है. ఇవి ఇప్పటికున్న న్యూస్ జంక్షన్ అప్డేట్స్. నెక్స్ట్ కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. స్టేట్ ఇన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.